గొప్ప నాటకాలు రాసిన మీరు ఇప్పుడు ఏదైనా రాసే ప్రయత్నంలో ఉన్నారా ఏం చేస్తారు రాస్తున్న రాసానండి ఇప్పుడు భారతంలో మూడు కథలు రాసాను బకాసురా జనమేజయము యాగ్నిశేని ఆత్మ కథ రామాయణం కూడా రాద్దామని ఒక ఎందుకంటే విశ్వనాథ వారు చెప్పారు తిన్నాన్నం ఎందుకు తింటున్నావు తిన్న సంసారం ఎందుకు చేస్తున్నావు మళ్ళీ రామాయణం ఎందుకని ఒక ఆలోచన ఉంది కాకపోతే సూర్యవంశక ధనుష్ అని మనకి మన భారతీయ సాహిత్యంలో శివధనుస్ ఉంది విష్ణుధనస్తుంది సూర్యధనుంది శివధనుసుని రాముడు సీతా పట్టుకోవడం వచ్చాడు విష్ణు ధనస్యేమో పరశురాముడి దగ్గర ఉంది అది విరిగిపోయింది అంటే రాముడు పట్టుకోగానే ఈ సూర్యధనుష్ సంగతి ఏమిటైనా కొంచెం ఆలోచన వచ్చి ఈ సూర్యధనుష్ కోదండం అంటారు దాన్ని దాన్ని సిగ్నిఫై చేస్తూ రామాయణాన్ని కొత్త అన్వయం చెప్దామని రాశాను నాటకం అది ఇంకా ప్రదర్శనకి అంటే స్క్రిప్ట్ వరకు అయిపోయింది డైరెక్టర్ గారు కూడా యాక్సెప్ట్ చేశాడు కొంచెం ధన సహాయం కలిగితే తప్ప ఆ నాటకం వేయటం కష్టం ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు డాక్టర్ డిఎస్ఆర్ మూర్తి గారు ఆయన చేస్తాడు దాంట్లో మనకి ప్రపంచంలో అంటే మనకి సాధారణంగా తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి ఆ కోదండం అనేది ఎనిమిది అడుగులు ఆ కోదండాన్ని పట్టుకున్న తర్వాత భూమి మీద పెట్టడానికి భూమి భరించలేదు అది ఇక్ష్వాకాంక్ష చాలా రోజులు పట్టింది ఎవడు దాన్ని చేయలేదు అంటారు కోదండ అప్పుడు వశిష్ఠుడు రాముడు పెద్దవాడు అయిన తర్వాత ధనుర్విద్య పూర్తి అయిన తర్వాత చెప్తాడు ఆయన ఇది కోదండం ఇంతవరకు దీన్ని పూజిస్తున్నారు తప్ప ఎవడు లేదు దీని గొప్పతనం ఇది ఎనిమిది అడుగులు ఉంటుంది ఇది కింద నుంచి పైకి అది పట్టుకున్న తర్వాత భూమి మీద పెట్టడానికి వెళ్ళే అంటే ఏదైనా అవసరం లేనప్పుడు తీసి మందిరంలో పెట్టడం పూజ చేయడం వరకే కానీ మా చేతో చేత్తో పట్టుకున్నప్పుడు తటానికి వీళ్ళే అని దాన్ని ప్రాశస్యాన్ని ఒకటి కోదండ పాణిని అలాగా రావటం ఒకటి తర్వాత వాడు రామ యజ్ఞాల నుంచి పాయసం వస్తే దశరథుడు ముగ్గురు భార్యలో ముగ్గురికి సమంగా మూడు భాగాలు పంచినట్టు మనకు సాధారణంగా తెలిసే కథ కానీ అది కాదు ఎట్లాగంటే పాయసం తీసుకురాగానే వశిష్ఠుడి దగ్గరికి వస్తాడు అయ్యా అట్ట ఇచ్చాడు అంటే అప్పుడు చెప్తాడు వశిష్ఠుడు సగభాగం కౌశల్యకి ఇచ్చేయమంటాడు సరే మిగతా రెండు భాగాలు చేసి ఇవ్వచ్చు మిగతా సగంలో సగం కైకకి సగం సుమిత్రకి ఇంకా మిగిలింది ఆ మిగిలింది మళ్ళీ సుమిత్రకి ఏమంటాడు దీని సిగ్నిఫికెన్స్ ఏమిటంటే సుమిత్రకి ఇద్దరు కొడుకులు పుట్టారు రెండు భాగాలు వచ్చినాయి కాబట్టి ఆ భాగాల్లో వచ్చిన వాళ్ళు భరతుడేమో భరత శత్రుఘ్నుడు ఒకటికి పోయినారు లక్ష్మణుడు రాముడి దగ్గరకు వచ్చాడు అంటే ఒక స్త్రీకి పుట్టిన వాళ్ళలో ఒక కొడుకు అటుపోయినాడు ఒక కొడుకు ఇటు పోయినాడు ఆ దాని సిగ్నిఫికెన్స్ ఏమిటి తర్వాత ఈమె కౌశల్య దేశపు రాజు కేకై దేశపు రాజు కూతురు కైక సుమిత్ర గురించి అక్కడ ప్రస్తావన లేదు దానికి అన్వయం ఏమిటంటే సుమిత్ర ఆవిడ అందరికి కాల్సిన వాడి ఆ సుమిత్ర అనే స్త్రీ చాలా సామాన్య స్త్రీ అటు కైకకి పనికి వచ్చింది కౌశల్యకి పనికి వచ్చింది ప్రజలకు కూడా పనికి వచ్చింది సుమిత్ర దానికి అన్వయం ఏమిటంటే కౌశల్య ధనలక్ష్మి కాబట్టి ప్రతివాడికి ధనం కావాలి ధనం వచ్చిన తర్వాత పొగరు వస్తుంది కౌశల్య కైక పొగరు పొగరం ధనం ఉంది కదా అయితే ఈ రెండొచ్చిన తర్వాత సుమిత్ర అంటే ఒక వినయ రూపమైనటువంటి రావాలి ఆ వినయానికి సుమిత్ర ప్రతినిధి కాబట్టి డబ్బు సంపాదన పొగరున్నా కూడా వినయం కావాలి ఈ మూడు దశలు పొందాడని చెప్పటం తర్వాత ఇంకేంటంటే దశరథుడిన దశకంఠుడు రావణుడు దశ శబ్దానికి కాబట్టి దశకంఠుడు కొడుకు దశ కొడుకు దశ కఠం చంప ఇది ఇట్లా అన్వయం చేసుకుంటూ రామాయణంలో మనకి తర్వాత అహల్య వృత్తాంతం చాలా ఫేమస్ రామాయణం అట్లా కొత్త అన్వయంతో రాద్దామని ప్రయత్నం చేశాను స్క్రిప్ట్ కూడా తయారైపోయింది మనకు తెలిసింది చెప్పడం కాదు ప్రజలకు కూడా అర్థమయ్యేలాగా చెప్పడమే నాటక రచన వచ్చిందని